అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. దిస్ ఈజ్ ఓన్లీ హిందీ ఛానల్. ఫర్ ఆల్ హిందీ ఎగ్జామ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏదైతే మనకు బరిస్తే బాధలు ఉందో ఆ పాఠంలో నుంచి ఈ పద్యాలని చెప్పేశాను నేను. పోతే గ్రామర్ అన్నమాట, భాషకి బాత్. ఏదైతే ఈ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు తెలియజేస్తాను. రేపు వచ్చి ఇక్కడి నుంచి తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నమాట గమనించండి. మీకు ఇంకా టెక్స్ట్ బుక్ కూడా చూడడం అవసరం లేదు, నా వీడియోస్ ఫాలో అయితే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్జర్వ్ చేయండి. పోతే బరిస్తే బాధలు వ్యాకరణ అంశం. ఇక్కడ మనకు ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాడు. ముందు భాషాకి బాతులో ఉండే గ్రామర్ నేర్చుకుంటే తర్వాత మనం టెక్స్ట్ బుక్లో ఉండే ఆటోమేటిక్ లెసన్లో వచ్చేస్తూ ఉంటాయి. మొట్టమొదట ఫస్ట్లో మన పర్యాయ శబ్దం తరు. తరు అంటే వృక్ష అన్నమాట, లేకపోతే పేడ్. పర్యాయ పదాలు అంటే అర్థాలు రాయాల్సి వస్తుంది అన్నమాట. పేడ్ లేకపోతే వృక్ష, లేకపోతే పాదపు ఇలా తీసుకుంటాను. గగన్, గగన్ అంటే నబ్బు కానీ ఆకాశ్ కానీ, నబ్బు కానీ ఆకాశ్ కానీ రాసుకోవచ్చు. ఓకేనా? అంబర్ కూడా. తర్వాత గన్, గన్ అంటే బాదల్. గన్ అంటే బాదల్ లేకపోతే మేఘ్ ఇలా అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇవి వచ్చేసి మనకు పర్యాయ పదాలు. తర్వాత తత్సం పదాలు. తత్సం అంటే ఏమీ లేదు, సంస్కృతంలో ఎలా ఉన్నాయో అలాగే ప్రయోగిస్తే హిందీలో దాన్ని తత్సం పదాలు అంటారు. వీటిని తత్సం పదాలు రాయాలి. ఏదైతే టెక్స్ట్ బుక్ చివరిలో భాషకి బాధ కింద ఇచ్చున్నాడో వాటిలోని తీసుకుంటాడు మ్యాక్సిమం, అవే ప్రిపేర్ అయితే సరిపోతుంది. దానికోసమే ఏ టు జెడ్ ఒక్కొక్క పాయింట్ మిస్ కాకుండా మొత్తం నేర్పించేస్తాను మీకు. సావన్, శ్రావన్, ఆల్రెడీ నేను తత్సం పదాలు వీడియో పెట్టున్నాను, చూడండి లెసన్ వైజ్. పోతే సపన, స్వప్న, దీనికి ఇలా స్వప్న అని చెప్పి రాయాల్సి వస్తుంది. సపన అంటే కళ, స్వప్న అన్న కళ. సావన్, శ్రావణ మాసం అంటే వర్ష ఋతు. సూరజ్ అంటే సూర్యుడు, మన సూర్య అని రాయాలి. అర్థమవుతుందా? శ్రావ్ వచ్చినా, రేఫ్ వచ్చినా, స్వా వచ్చినా, ఇవన్నీ తత్సం పదాలు అన్నమాట, గుర్తుపెట్టేదానికి ఈజీగా. పోతే తద్భవ రూపులికే చూడండి, అంటే ఇక్కడ సాంస్క్రిట్ వర్డ్స్ ఉన్నాయి. తద్భవ పదాలు ఉంటాయి మన సాంస్క్రిట్ వర్డ్స్లో రాసి, ఇక్కడ తద్భవ పదాలు ఉంటాయి మనం తత్సం పదాలు ఉంటాయి సాంస్క్రిట్లో రాయాలి. అంటే వీటిని తత్సంలోకి మార్చాలి, వీటిని తద్భవలోకి మార్చాల్సి వస్తుంది. తద్భవ రూపులికే గన్, 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 వారి, బారి. ఓకేనా? చంద్ర, చాంద్, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. తర్వాత దీంట్లో కూడా వచ్చేసి సపన ఇంపార్టెంట్. ఓకేనా? శ్రావణ కూడా. తర్వాత పునరుక్తి పదాలు, చం చం, త్రున్ త్రున్, ఫిర్ ఫిర్, కన్ కన్, ఇవన్నీ ఒక పదం మళ్ళీ రిపీట్ అయితే పునరుక్తి పదాలు. ఆల్రెడీ నేను రాసేస్తున్నాను, ఇక్కడ స్పెషల్గా రాయటువంటి ఏమీ లేదు. ఈ త్రున్ త్రున్ కానీ, కన్ కన్ కానీ ఇలాంటి కానీ పదాలు రిపీట్ అయితే, ఇప్పుడు త్రున్ ఉంది, ఇంకో త్రున్ అనే పదం వచ్చింది, తర్వాత కన్ను ఉంది, ఇంకో కన్, ఇలా రాసాము. ఒకవేళ సమాసపరంగా అడిగితే ఇవి అవ్యయభావ సమాసాలు, గుర్తుపెట్టుకోండి. అవ్యయభావ సమాసం అన్నమాట. ఓకేనా? అట్లా గుర్తుపెట్టుకోవాలి. అవ్యయభావ సమాసాలు దానికోసం రాశాను. అంటే ఒక పదం రిపీట్ అయితే అవి అవ్యయభావ పునరుక్తి పదాలు మ్యాక్సిమం వచ్చి అవ్యయభావ సమాసాలు ఉంటాయి. తర్వాత అంతర్ స్పష్టకి చూడండి, దారా ఓంపర్ దారాయే జరితి ధరితి. అంతర్ అంటే తేడా, ఈ పదానికి ఈ పదానికి తేడా అయింది, రెండు ఒకటే ఉన్నాయి కదా అంటాడు. సో మనం అంతర్ అంటే తేడా తెలియజేస్తాము. ఇక్కడ దారాయే, దారా, దారాయే తర్వాత కారచిహ్నాలు పర్ర అనేటువంటి అధికరణ కారకు వచ్చిందన్నమాట. సో ఇది బహువచన్, దాని తర్వాత కారకాలు వచ్చాయి. మనం ఏం రాయాలంటే కారక సహిత స్త్రీలింగ బహువచనం రాయాలి. ఇది కారక చిహ్నం ఉంది, ప్లస్ ఇది దారాయే బహువచనం వస్తుంది. దారాయే ప్లస్ పర్, దారావం పర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం రాయాలంటే స్త్రీలింగ బహువచన్. ఓకేనా? కారక సహిత అంటే ఈ కారక చిహ్నం అనేది దీనికి యాడ్ అవుతుంది, దీనికి కాదన్నమాట. కారక సహిత్ స్త్రీలింగ బహువచన శబ్దం ఇది, ఇది ఇంతవరకు అన్నమాట ఇది. ఓకేనా? ఇది వచ్చేసి దారా బహువచన్, దారాయే, దారా ఏకవచన్, దారాయే బహువచన్. ఎప్పుడైతే బహువచనంలో ఈ ఏకారాంతాలు వస్తాయో ఏ అనేటువంటిది, ఇవి స్త్రీలింగ బహువచనాలు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది స్త్రీలింగ బహువచనం అని రాస్తే సరిపోతుంది అన్నమాట.
స్త్రీలింగ బహువచనం, స్త్రీలింగ బహువచనం రాస్తే సరిపోతుంది. ఇది స్త్రీలింగ బహువచనం, ఇది కూడా స్త్రీలింగ బహువచనే కానీ కారక సహిత స్త్రీలింగ బహువచనం. తర్వాత ఇంద్రధనుషుకే జూలై మే జూలై మిల్ సబ్జన్, ఇక్కడ ఇంద్రధనుసు అనేటువంటి ఊయలలో ఊగుదాము అందరం కలిసి. ఈ జూలా ఏకవచనం, జూలే బహువచనం. ఈ జూలా ఏమవుతుందంటే, జూల అంటే పేరు కదా, ఇది సంజ్ఞ, సంజ్ఞ పుంలింగ ఏకవచనం అన్నమాట. మీరు అనుకోవచ్చు ఇక్కడ జూలే ఉంది కదా సార్, బహువచనం కాదు ఊయలు కదా అనేసి, కానీ జూలా ప్లస్ మే ఏమవుతుందంటే జూలే మే అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? అది గమనించాలి. ఇక్కడ కూడా కా ఉంటే కే అయింది, అంటే ఒక పదం తర్వాత ఏదైతే కారచిహ్నాలు వస్తాయో ఇది ఏతమవుతుంది, ఇది ఏతమవుతుంది అన్నమాట. ఒకవేళ బహువచనం అయితే ఎట్ట వస్తుంది, ఇంద్రధనుషుకి జూలో మే వస్తుంది అన్నమాట. కనుక ఇది ఏకవచనం, గుర్తుపెట్టుకోండి. సంజ్ఞ అంటే జూలా అంటే ఊయల సంజ్ఞ ఒక పేరు, పుంలింగ ఏకవచనం. ఇది వచ్చేసి క్రియ అన్నమాట. ఊగుదామా జూల్నా అంటే ఊగుట, జూలే ఊగుదామా అంటే క్రియ అన్నమాట. ఇది క్రియాపదం, ఇది వచ్చి సంజ్ఞ పుంలింగ ఏకవచనం, అట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, బాధలు భరిస్తే హాయ్, బాధలు భరిస్తే హాయ్, పద పరిచయం అన్నాడు. ఈ పదం అసలు ఏంటి, సంజ్ఞా సరణం క్రియా లేకపోతే ఏ దేని ఇట్లా ఇచ్చాడు దాన్ని తెలియజేయమంటున్నాడు. బాధలు అంటే ఇక్కడ పుంలింగ బహువచనం తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పుంలింగ బహువచనం, పుంలింగ బహువచనం తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ బర్స్ అనే దగ్గర, బర్స్ అంటే క్రియ, మేఘాలు వర్షిస్తున్నాయి, వర్షించడం అంటే బర్స్ అన్నమాట. దానికి తే కలిపా అన్నమాట ప్రత్యయి, అదొచ్చి హై దగ్గర చుక్క బింది వచ్చినట్లయితే పుంలింగ బహువచనం అనేసి. బాధలు భరస్తా హై ఏకవచన్, బాధలు భరిస్తే దీని ఏకవచనం రాస్తాను చూడండి, బాధలు భరస్తా హై. ఇది ఏక బాధలు ఇక్కడ ఏకవచనం తీసుకున్నాడు, హై దగ్గర చుక్క లేదు, ఇక్కడ తా వచ్చింది చూడండి. ఇక్కడ బాధలు అనేది పుంలింగ బహువచనం తీసుకున్నాడు, అందువల్ల క్రియ దగ్గర తే వచ్చింది, హై దగ్గర చుక్క వచ్చింది, అంటే పుంలింగ బహువచన శబ్దం అన్నమాట. సంజ్ఞాశ బాధలు అంటే పేరే కదా, మేఘం పేరే కదా, అందువల్ల సంజ్ఞాశబ్దం కూడా. అంటే బాధలు అనేది నామవాచకం, పుంలింగ బహువచన పదం అన్నమాట, అది పదపరిచయం అనేటువంటిది. ఏక శబ్దమే లికే, మనకో బానే వాళ్ళ, మనసును ఆకర్షించేది, మన్ భావన్, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్జామ్లో కూడా అడుగుతాడు మన్ భావన్, మనకో బానే వాళ్ళ, మన్ భావన్ అంటే మనకో ఆకర్షిత కరిగే వాళ్ళు చెప్పుకోవచ్చు. పేడ్ పౌదే పశుపక్షి సమాసం అడుగుతున్నాడు, ఇక్కడ ఒక పదం ఇక్కడ ఒక పదం ఉంది మధ్యలో హైఫన్ ఉంటే ఇవి ద్వంద్వ సమాసాలు, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు తత్పురుష సమాసాలు కూడా వస్తాయి, కానీ అది అక్కడ వేరుగుంటుందని విగ్రహ వాక్యం చేస్తే. ఇక్కడ విగ్రహ వాక్యం చేసే మనకు ద్వంద్వ సమాసాలకి పేడ్ ఔర్ పౌదే వస్తుంది అన్నమాట, పేడ్ ఔర్ పౌదే. ఓకేనా? అంటే ఈ పదం సమానము ఈ పదం, అంటే ద్వంద్వ సమాసలో మొదటి ఈ పదం మొదటి పదం కానీ రెండో పదం కానీ పూర్వ పదం కానీ పరపదం కానీ ఉత్తర పదం కానీ రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది మనకు ద్వంద్వ సమాసంలో. అందులో విగ్రహ వాక్యం చేసిన మధ్యలో ఔర్ అనేటువంటి మనకు సముచ్చయ బోధక అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. పశుపక్షి పశు ఔర్ పక్షి, ఈ పదం పలికాము, రెండో పదం పలకపోయినా ఆటోమేటిక్గా మనకు ప్రయత్నం చేయకుండా వచ్చేస్తున్నాం. పేడ్ అంటానే దీని ప్రయత్నం చేయబోలే పలికేదానికి పౌదే వచ్చేస్తుంది, పశు అంటానే పక్షి వచ్చేస్తుంది, దీని అది పనిగా మనం ప్రయత్నం చేసి గుర్తు తెచ్చుకొని పలకబోలేదు. పేడ్ పౌదే పశుపక్షి మాతాపిత భాయి బహన్ సాధు సంత్ ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇవన్నీ ద్వంద్వ సమాసాలు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వస్తే ఏ సమాసాలు అంటే ద్వంద్వ సమాసం, ఏంది ద్వంద్వ సమాసం. ఓకేనా? అర్థమైంది అనుకుని అర్థం కాబట్టి వెంటనే చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎండిఆర్ ఛానల్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు వచ్చే రిమైనింగ్ పార్ట్ పెడతాను, చక్కగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇంకా ఏ మెటీరియల్ అవసరం లేదు, ఏ మెటీరియల్ కొనబడి లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్.